తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ శాఖ కొన్ని ముఖ్యమైన సూచనలు ఏంటంటే, ఎప్పుడు కూడా మనకి సారవా కానీ దాడవా కానీ ఈ టైమింగ్స్ అనేది మనకు ముఖ్యం. ఎందుకంటే ఇది ఉభయగోదావరి జిల్లాలో కూడా 2 పంటలు 3 పంటలు తీసే ప్రాంతం కాబట్టి మనకి ఎప్పుడు కూడా ప్యాడీ ప్యాడీ పల్సెస్ వేస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా ఈ 3 పంటలు కూడా మనం పొందాలంటే మనం టైమింగ్స్ మెయింటైన్ చేసుకోవాలి. సారవా అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా జూన్ 15 కల్లా కూడా మనం దమ్ములు చేసుకుని ఆకుమలు పోసుకుంటాం, అలాగే జూలై 15 కల్లా నాట్లు వేసుకుంటాం అనేది ప్రారంభించి చేసుకుంటే మనకి ఖచ్చితంగా అక్టోబర్ నెలాఖరికి మ్యాక్సిమం నవంబర్ 1 వీక్లో మనకి సారవా అంతా కూడా కోతలు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ టైమింగ్స్ వల్ల ఏమవుతుందంటే మళ్ళీ దాడవా కాల్చడం లేకుండా మన పంట తీసుకుని సారవా పంట తీసుకుంటాం ఒకటే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ దిగుబడులు బాగా పెరగాలంటే మైక్రో ఇరిగేషన్ న్యూట్రియంట్స్ బాగా రైతు మీద ఇవ్వడం జరుగుతుంది. అలాగే భూసార పరీక్ష ఆధారంగా మనకి ఎరువులు వేసుకుంటాం. అలాగే ఎప్పుడైతే ఎరువులు అవసరం మేరకు వేసుకుంటున్నామో పురుగు మందులు వాడకం తగ్గుతుంది. తద్వారా మనకి రైతుకి ఖర్చు తగ్గడమే కాకుండా రైతు ఉత్పత్తి చేసే ఆరోగ్యమైన పంటలు కూడా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. మనకి ఈ దాడవా కూడా మళ్ళీ టైం మెయింటైన్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 1 నుంచి ఆకుమలు పోసుకుంటాం. అంటే ఇక్కడ కొద్ది ప్రాంతాల్లో ముందుగా అంటే నవంబర్ 20 తర్వాత కూడా కొద్ది ప్రాంతాల్లో ఆకుమళ్ళు నారుమళ్ళు పోసుకోవడం జరిగింది. వీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబరు నెలాఖరు లోపల నాటు పూర్తి చేసుకోవాలి. అలాగే ఎవరైతే నారు పోయకుండా ఉన్నారో వారందరూ కూడా ఈ 15 తారీఖు నుంచి వ్యాజ్యాల పద్ధతి ద్వారా చేసుకోవచ్చు. ముఖ్యంగా దాడవలో తక్కువ కాలం పరిమితి రకాలైన 1010, 1001, 1156 ఇలాంటి రకాలు వేసుకుని సాగు చేసుకోవాల్సిందిగా రైతులకు సూచనలు చేస్తున్నాం. దీనివల్ల మళ్ళీ మైక్రోయింట్స్ కూడా మనం దాడవలో కూడా సరఫరా చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఉపయోగించుకుని రైతు ముఖ్యంగా టైం మెయింటెనెన్స్ చేసుకోవడం వల్ల, అలాగే అవసరం మేరకు మన సిఫార్సు మేరకు ఎరువులు వాడటం వల్ల ఏ విధమైన చీడపీడలు ఆశించకుండా దిగుబడులు ఎక్కువగా పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చి 31 లోపల ఈ హార్వెస్ట్ అవ్వటం, మళ్ళీ మనం దానికి 3వ పంటగా అపరాల అవకాశం లేని అంటే కొద్ది చౌడు ప్రాంతం ఉన్నట్టయితే అపరాలు పెద్దగా దిగుబడులు రావు కాబట్టి వారి భూమిని అభివృద్ధి చేసుకుంటానికి పచ్చి రొట్టె ఎరువులు అంటే పిల్లి పెసర, జనుము, జీలుగ ఇలాంటి వేసుకుని సాయిల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా రైతులకు సూచన చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం టైం మెయింటెనెన్స్ చేసుకుంటే అవసరం మేరకు ఎరువులు వాడుకుంటూ వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సస్యరక్షణ చర్యలు తీసుకుంటే సారవా, దాడవా, 3వ పంటగా అపరాలు లేదంటే భూమి అభివృద్ధి చేసుకుంటే పచ్చి రొట్టె ఎరువులు వేసుకుని మన యొక్క సాయిల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ సంవత్సరం పొడికి కూడా మనం ఆదాయం పొందక అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ దాడవాను కూడా ఇలాగా టైం మెయింటెనెన్స్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో మార్చి 25 కల్లా దాడవా కోతలు పూర్తి చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాం. ఈ విధంగా తూర్పుగోదావరి జిల్లా రైతాంగం అంతా కూడా చేసుకోవాల్సిందిగా సలహా ఇవ్వడం జరుగుతుందండి.